ఫ్రెండ్స్, పైథాన్ ప్రోగ్రామింగ్ లో ఏదైనా ఒక లిస్ట్ ఇచ్చి ఆ లిస్ట్ లో ఉన్న నెంబర్స్ లో ఏదో ఒక నెంబర్ ని లాస్ట్ కి పంపాలి అన్నప్పుడు ఏ విధంగా చేస్తామో చూద్దాము. ఇక్కడ నేను ఒక లిస్ట్ తీసుకున్నాను, దీనిలో కొన్ని నెంబర్స్ అయితే ఉన్నాయి. నాకు ఇక్కడ ఉన్న నెంబర్స్ లో 1 అనేది 3 టైమ్స్ ఉంది. ఈ 3 టైమ్స్ కూడా నాకు లాస్ట్ లో ప్రింట్ అవ్వాలి అనుకున్నప్పుడు ఏ విధంగా ప్రింట్ అవుతుందో చూద్దాము. ఫస్ట్ ఈ నెంబర్స్ అనేది మనం ప్రింట్ చేసి చూద్దాము. ప్రింట్ నేను జస్ట్ ఇన్పుట్ కింద తీసుకుంటున్నాను కాబట్టి ఇన్పుట్ అని అయితే ఇస్తున్నాను. నెంబర్స్, ఈ నెంబర్స్ ని ప్రింట్ చేస్తే మనకి ఏ విధంగా ప్రింట్ అవుతుంది ఈ నెంబర్స్ అనేది? జస్ట్ ఇన్పుట్ అని మనం తీసుకున్న లిస్ట్ మాత్రమే ప్రింట్ అయింది. కానీ నాకు ఎలా ప్రింట్ అవ్వాలి? ఇక్కడ 1 అనేది 3 టైమ్స్ ఉంది. ఈ 3 ఏ ప్లేసెస్ లో ఉందో అక్కడ రిమూవ్ అయ్యి లాస్ట్ లో నాకు అపెండ్ అవ్వాలి. సో దానికోసం నేను ఏం చేస్తున్నాను అంటే ఫర్ లూప్ అనేది అయితే తీసుకున్నాను. ఫర్ మనకి ఇచ్చిన నెంబర్స్ అనే లిస్ట్ ని లూప్ లో అయితే లూప్ చేస్తున్నాను. ఫర్ నెంబర్ NUM ఇన్ నెంబర్స్, ఇది రిపీట్ చేసేటప్పుడు నాకు ఏమవ్వాలంటే ఇఫ్ నెంబర్ ఈక్వల్ టు, ఇక్కడ NUM అనేది నెంబర్స్ అనే లిస్ట్ లో ప్రతి ఎలిమెంట్ ని లూప్ చేస్తుంది కాబట్టి ఆ ప్రతి ఎలిమెంట్ దగ్గరికి వెళ్ళినప్పుడు అది 1తో కనుక ఈక్వల్ అయితే అది ఏమవ్వాలంటే నాకు నెంబర్స్ అనే లిస్ట్ లోంచి రిమూవ్ అయిపోవాలి. రిమూవ్ NUM, రిమూవ్ అయిపోతే ఆ ప్లేస్ నుంచి రిమూవ్ అయిపోతుంది. రిమూవ్ అయిపోయిన తర్వాత నాకు ఏమవ్వాలంటే నెంబర్స్ డాట్ అపెండ్. అపెండ్ అంటే ఏం చేస్తుంది? మనకి లాస్ట్ లో ఎప్పుడు కూడా ఆ ఎలిమెంట్ ని యాడ్ చేస్తుంది. సో నేను లాస్ట్ లో అయితే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం దాన్ని ప్రింట్ చేద్దాము. ప్రింట్ ఫైనల్ గా రిజల్ట్ నెంబర్స్ ప్రింట్ చేస్తే కనుక మనకి ఇప్పుడు చూడండి, మనకి ఆ పైన ఇన్పుట్ లిస్ట్ లో 1, 2, 1 అని అయితే అలా ఉంది. రిజల్ట్ వచ్చేసరికి ఆ 3 1స్ కూడా లాస్ట్ కి రావడం అయితే జరిగింది. ఇలాగే 1 కాదు, ఏ నెంబర్ అయినా సరే మీరు చేయొచ్చు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.